తెలంగాణలో నామినేటెడ్ పోస్టుల విషయంలో క్లారిటీ వస్తుందా రాదా అన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షిని సీఎం రేవంత్ రెడ్డి కాసేపట్లో కలవనున్నారు. లోక్సభ ఎన్నికలకు ముందే నామినేటెడ్ పదవులపై స్పష్టత ఇవ్వాలని రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. అయితే లోక్సభ ఎన్నికలకు ముందే నామినేటెడ్ పోస్టులు ప్రకటిస్తే క్యాడర్లో అసంతృప్తులు పెరిగే అవకాశం ఉందని మున్షి ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. మరి ఆమెను రేవంత్ రెడ్డి ఒప్పిస్తారా లేదా నామినేటెడ్ పోస్టులపై కసరత్తు ఎప్పటికీ పూర్తవుతుంది అన్నది ఈ భేటీ తర్వాత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించేందుకు మా కరెస్పాండెంట్ కృష్ణవేణి అందుబాటులో ఉన్నారు. కృష్ణవేణి, గాయత్రి, మరికొద్దిసేపట్లో సీఎం ముఖ్యమంత్రితో తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జ్ దీపాదాస్ నుంచి భేటీ కానున్నారు. అయితే లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం అందరి దృష్టి కూడా నామినేటెడ్ పోస్టుల మీదే ఉంది. ఎన్నికల ముందే నామినేటెడ్ పోస్టులను ఎవరైతే అసెంబ్లీ ఎన్నికల్లో సీటు దక్కించుకోలేని వాళ్ళు, జానారెడ్డి టీం బుజ్జగించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, వాళ్ళు పార్టీ కోసం కష్టపడ్డ క్యాడర్ ఎవరైతే ఉన్నారో వాళ్లకు నామినేటెడ్ పోస్టులను ఇవ్వాలి అంటూ అటు సీఎం రేవంత్ రెడ్డి నుంచి ఒక ప్రపోజల్ అయితే ఉండింది. కానీ ఎలక్షన్స్ ముందు కొంతమందికి మాత్రమే పోస్టులు ఎలొకేట్ చేసినట్లయితే పార్టీ క్షేత్రస్థాయి నుంచి అసంతృప్తులను రెబల్స్తో పాటు పార్టీ వ్యతిరేకత ఎదుర్కొనే పరిణామాలు ఉన్నాయి కాబట్టి వాటిని కొంచెం పోస్ట్పోన్ చేసి ఎలక్షన్స్ తర్వాత నామినేటెడ్ పోస్టులు ఇవ్వాలని కూడా దీపాదాస్ మున్షి ఒక ప్రపోజల్ను అధిష్టానం ముందు పెట్టినట్లుగా తెలుస్తోంది. ఓవరాల్గా ఈరోజు ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఇక్కడ ఒక ఈవెంట్కు ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల కొడుకు రాజారెడ్డి రిసెప్షన్కు అయితే అటెండ్ కానున్నారు. ఈ నేపథ్యంలో ఈరోజు ఆయన ఢిల్లీ నుంచి సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్ చేరుకోనున్నారు. అయితే జెడ్ ప్లస్ కేటగిరీ వచ్చిన తర్వాత మల్లికార్జున్ ఖర్గే ఫస్ట్ టైం హైదరాబాద్ రానున్నారు. ఈ నేపథ్యంలో ఈయనని రిసీవ్ చేసుకోవడానికి ప్రోటోకాల్ ప్రకారం రేవంత్ రెడ్డి మున్షి వెళ్తారు కాబట్టి ఈ భేటీ అనేది ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పొచ్చు. ముఖ్యంగా టిపికల్ ప్లేసెస్ ఖమ్మం, నల్గొండ, మహబూబ్ నగర్ లాంటి ప్లేసెస్లో నామినేటెడ్ పోస్టులకు సంబంధించి ఇటు అక్కడ ఉన్న ముఖ్యమైన మంత్రుల మీద కావచ్చు, సీఎం రేవంత్ రెడ్డి మీద కావచ్చు ఎక్కువ ప్రెజర్ ఉన్న పరిస్థితుల్లో ఈ నామినేటెడ్ పోస్టులు ఎలక్షన్స్ ముందు వస్తాయా లేదా అనేది మాత్రం పార్టీ వర్గాల్లో ఒక చర్చనీయాంశంగా మారిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఖమ్మం లాంటి ప్రదేశంలో దశాబ్దాలుగా పనిచేసిన రాజకీయంలో ఉన్న మంత్రులు ఎవరైతే బట్టి విక్రమార్క కావచ్చు, పొంగులేటి కావచ్చు, తుమ్మల, వీళ్ళందరూ కూడా ముఖ్యంగా తుమ్మల, పొంగులేటి అటు బీఆర్ఎస్ నుంచి ఇక్కడికి వచ్చారు. అప్పుడు వాళ్ళతో ఉన్న నాయకులు కావచ్చు, వాళ్ళతో ఉన్న క్యాడర్ కావచ్చు అక్కడ బీఆర్ఎస్లో కీలకమైన పదవులు వదులుకొని వచ్చారు, కాంగ్రెస్ పార్టీకి పనిచేశారు. అంతేకాదు పార్టీ క్రైసిస్లో ఉన్నప్పుడు ఇటు బట్టి లాంటి వాళ్ళు కావచ్చు, ఉత్తమ్ లాంటి వాళ్ళు కావచ్చు పార్టీకి ఎంతో కాలం సేవలు అందించారు. వీళ్ళతో ఉన్న క్యాడర్ కూడా పార్టీకి క్షేత్రస్థాయిలో పనిచేసిన పరిస్థితి. వీళ్ళందరూ ఎలక్షన్ ముందు సర్వసాధారణంగా లోక్సభ టికెట్లే కావచ్చు ఇటు నామినేటెడ్ పోస్టులు ఎక్స్పెక్ట్ చేస్తారు. కానీ వీళ్ళని ఎంతమందికి ఇస్తారు అనేది మాత్రం ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠంగా మారిందని చెప్పొచ్చు. లోక్సభ ఎన్నికలకు సంబంధించి టికెట్ల విషయంలోనే పార్టీ కొంచెం తర్జన బర్జలు పడుతున్న నేపథ్యంలో ఈ నామినేటెడ్ పోస్టులు కూడా ఇప్పుడు అధిష్టానానికి కాస్త తలనొప్పిగా మారాయని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో ఇటు రేవంత్ రెడ్డి ఇటు మంత్రుల మీదే కాదు సీఎం మీద కూడా కొంత ఒత్తిడి పెరిగింది. ఎందుకంటే పార్టీ కోసం కష్టపడ్డవారు, క్షేత్రస్థాయిలో ఉన్నవారు పార్టీ గుర్తించాలి మొదటి నుంచి చెప్తూ వస్తున్న నేపథ్యంలో మీరు ఇళ్లలో ఉండి మీరు మీ నియోజకవర్గాల్లో ఉండి పనిచేసుకోండి, టికెట్లు మీ ఇంటికే నడుచుకుంటూ వస్తాయని ఇంతకుముందు పీసీసీగా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి హామీ ఇచ్చిన నేపథ్యంలో కూడా ఖచ్చితంగా ఎలక్షన్స్ ముందే నామినేటెడ్ పోస్టులను భర్తీ చేయాలని రేవంత్ రెడ్డి చెప్తూ ఉన్న పరిస్థితుల్లో కూడా మరి ఈ దీపాదాస్ మున్షి రేవంత్ రెడ్డి మధ్య ఈ చర్చలు అనేవి ఎంతవరకు సక్సెస్ అవుతాయి, నామినేటెడ్ పోస్టుల విషయంలో సక్సెస్ అయితదా కాదా అనేది మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ కృష్ణవేణి.